పక్కన పెడదాం, 14 సీట్లు గెలుద్దాం, కలిసి ముందుకు సాగదాం కాంగ్రెస్ నేతలతో సీఎం పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి. 10 ఏళ్ళు ఎన్నో కష్టాలు ఎదుర్కొని అధికారంలోకి వచ్చినాం, కార్యకర్తల సపోర్ట్ ఉంటేనే 10 ఏళ్ళు పవర్లో ఉంటాం. సర్వేలు సమీకరణాల ఆధారంగానే ఎంపీ సీట్లు, కేసీఆర్ చెంప చెల్లుమనేలా మనం మెదక్ సీటు గెలవాలి. అరే ఎందుకు గెలవం, చెంప చెల్లుమని గెలవాలి కదా. అన్ని జిల్లాల్లో ఎన్నికల ప్రచారం చేపడతానని వెల్లడి, ఏమైనా వ్యక్తిగత విభేదాలుంటే పక్కకు పెట్టి పార్టీ అభ్యర్థుల విజయాన్ని కలిసి పనిచేయాలని కాంగ్రెస్ నేతలకు సీఎం పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి సూచించారు. సర్వేలు ఇతర సమీకరణాలను పరిగణలోకి తీసుకొని టికెట్లను ఏఐసిసి ప్రకటించిందని, అభ్యర్థులను గెలిపించాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఆయన చెప్పారు. జిల్లా మండలస్థ గ్రామస్థాయి నేతలంతా సమన్వయంతో వర్క్ చేయాలని, చిన్నపాటి గ్యాప్ వచ్చినా పార్టీ నష్టపోవాల్సి వస్తుందని, ఇది ప్రతిపక్షాలకు మైలేజీ అవుతుందని అన్నారు. ఎంపీ ఎన్నికల్లో రాష్ట్రంలో 14 సీట్లు గెలవాలని పార్టీ టార్గెట్గా పెట్టుకున్నదని, ఇందుకు తగ్గట్టుగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని బుధవారం అన్ని జిల్లాల డీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్యేలకు నేతలకు రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈగోలు పక్కన పెడదాం, 14 సీట్లు గెలుద్దామని చెప్పి చెప్తా ఉన్నారు. 14 సీట్లు ఈసారి కాంగ్రెస్ పార్టీ గెలవాలన్న టార్గెట్తో ముందుకు పోతా ఉంది. సో మనం ఒకటొకటి మాట్లాడుకుందాం, ఒకటొకటి మాట్లాడుకొని ఒక్కొక్క దానిపైన, అంటే స్పెషల్గా సర్వేలు కూడా మళ్ళీ మేము ముందుకు తీసుకొస్తాం, లైవ్ సర్వేలు ఎట్లా ఉంటాయి ఏందనేది. కాంగ్రెస్ పార్టీ 14 సీట్లు టార్గెట్గా ముందుకు పోతా ఉంటే, భారతీయ జనతా పార్టీ డబుల్ డిజిట్తో ఈసారి పక్కా గెలుస్తామనేటువంటి ఒక చర్చ జరుగుతూ ఉంది. ఇక బీఆర్ఎస్ పార్టీ మినిమం రెండు మ్యాక్సిమం 4 అనేటువంటి చర్చ జరుగుతూ ఉంది. నిజంగా ఏ పార్టీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎక్కువ ఎంపీ సీట్లను సాధించేటువంటి అవకాశం ఉంది? సో భారతీయ జనతా పార్టీ గతంలో ఉన్న 4 కంటే ఒకటి ఎక్కువ వచ్చినా ఎక్కువ అవుతుంది. సో కాంగ్రెస్ పార్టీ గతంలో ఉన్నటువంటి 3 కంటే ఒకటి ఎక్కువ వచ్చినా మళ్ళా ఎక్కువ అవుతుంది. సో ఎటుగుడుక బీఆర్ఎస్కు మాత్రం ఎన్ని వచ్చినా తక్కువ అవుతాయి. కాబట్టి మనం 17 నియోజకవర్గాలు తీసుకుందాం. 17 నియోజకవర్గాలకు సంబంధించి 1 మినిట్ సర్వే. దయచేసి మీరు ఆదిలాబాద్ దగ్గర నుంచి ఓటింగ్లో పాల్గొనండి. ఆదిలాబాద్ దగ్గర నుంచి, ఆదిలాబాద్లో ఎవరెవరు పోటీ చేస్తూ ఉన్నారో, ఆదిలాబాద్లో పోయినసారి సోయం బాబురావు ఎమ్మెల్యేగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ఉన్నారు. ఈసారి ఆయన ప్లేసును మార్చి కొత్త వారికి అక్కడ అవకాశం ఇచ్చారు. ఆదిలాబాద్ లోక్సభ నియోజకవర్గంలో ఏ అభ్యర్థి గెలిచే అవకాశాలు ఉన్నాయి అనేది ఒకసారి పోల్ పెట్టుకుందాం ఆదిలాబాద్కు సంబంధించి. ఆదిలాబాద్ తర్వాత మిగతా నియోజకవర్గాలను కూడా, అంటే ఈ అభిప్రాయంతో పాటు ఇదేమో కాన్స్టెంట్గా మన లైవ్ చూసేటువంటి వాళ్ళు చెప్పేటువంటి అభిప్రాయం. అయితే రేపు ఏది ఈ కరీంనగర్, ఈ తర్వాత ఈ కాంగ్రెస్ పార్టీ మిగతా అభ్యర్థులను ప్రకటించిన తర్వాత మొత్తం ప్రతి నియోజకవర్గం నుంచి 100,000 మందితోని ఆ అభిప్రాయాన్ని సేకరించడానికి మనం ఒక లైవ్ సర్వే పెట్టబోతా ఉన్నాం. దాంట్లో ఎట్లుంటుందో చూద్దాం. ఆదిలాబాద్ రైట్, 3 ప్రధాన పార్టీల పైన ఈ పోల్ ఉంది. ఆదిలాబాద్ లోక్సభ సీట్లో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది, అంటే మీకు మీ ఫ్రెండ్స్ మాట్లాడుతున్న దానో ఇంకో దానో పట్టి ఒకసారి చూస్తే అంచనా వేయండి. మీరు ఒక అంచనాకు రండి. ఆదిలాబాద్ లోక్సభ సీట్లో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? పోయినసారి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇచ్చినారు ఆదిలాబాద్ ప్రజలు. ఈసారి స్వయం బాబురావుకి టికెట్ వేయకుండా కొత్త వారిని తీసుకొచ్చినారు. మరి ఆదిలాబాద్ సెగ్మెంట్కు సంబంధించి ఎవరు గెలిచే అవకాశం ఉంది? అయితే దీంట్లో వచ్చేటువంటి రిజల్టే కాదు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మిగతా అభ్యర్థులను ప్రకటించిన తర్వాత, ఏది హైదరాబాదు, కరీంనగర్, ఖమ్మం సీట్లకు అభ్యర్థులను ప్రకటించిన తర్వాత లైవ్ సర్వే ఉంటుంది. ప్రతి నియోజకవర్గం నుంచి 100,000 మందితోని సర్వే, 100,000 మందితోని ఐవీఆర్ సర్వే నిర్వహించబోతా ఉన్నాం. ఆ సర్వే ఫలితాలు ఎట్లా ఉంటాయి అనేది లైవ్లో మీరే ప్రత్యక్ష ప్రసారంలో చూస్తారు. అయితే గతంలో మనం 1-2 నియోజకవర్గాలు చేసినాం, ఏది మనం మెదకు, ఆ తర్వాత మల్కాజ్గిరి, ఆ తర్వాత భువనగిరి, ఈ 3 చేసినాం. అయితే కొన్నిటికి అప్పటికి అభ్యర్థులు ప్రకటించారు. ఇప్పుడు ప్రకటించిన తర్వాత ఎట్లుంటుంది అనేది అది చూద్దాం. రైట్, 2,000 మంది ఓటింగ్లో పాల్గొన్నారు. ఆదిలాబాద్ లోక్సభ సీట్లో ఏ పార్టీ గెలుస్తుంది అంటే, కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని 62% మంది, బీజేపీ గెలుస్తుందని 35% మంది, బీఆర్ఎస్ గెలుస్తుందని 2% మంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే ఇది ఏది నెక్స్ట్ మేము నిర్వహించేటువంటి సర్వేకు భిన్నంగా ఉండొచ్చు, ఎందుకంటే ఇక్కడ చూసేటువంటి వ్యూవర్స్ అంతా
నా మాట నా మాట వినొచ్చే, లేకపోతే నా అభిప్రాయం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు మెజారిటీగా ఉండొచ్చు. అందుకోసమని ఇది ఇట్లా ఉండేటువంటి అవకాశాలు ఉండయి. ఇప్పుడు ప్రస్తుతానికి మీ అభిప్రాయం మాత్రం ఇది, రేపు జరిగేటువంటి ఒరిజినల్ సర్వేలో ఏం జరుగుతుంది, ఏం తెలుస్తుంది అనేది ఒకసారి చూద్దాం. సర్వే అని ఎందుకు అంటున్నా అంటే ఆ నియోజకవర్గం పర్టికులర్ గా ఆ నియోజకవర్గం మీదనే ఫోన్ కాల్స్ వాళ్ళకి ఫోన్ కాల్స్ వెళ్ళిపోతాయి, వాళ్ళు చెప్తారు కాబట్టి బరాబర్ ఉంటుంది. రైట్, ఇక కలిసి ముందుకు సాగుదాం కాంగ్రెస్ నేతలతో సీఎం పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి అంటూ, పదేళ్ళు ఎన్నో కష్టాలు ఎదుర్కొని అధికారంలోకి వచ్చినాం, కార్యకర్తల సపోర్ట్ ఉంటేనే పదేళ్ళు పవర్ లో ఉంటాం, సర్వేలు సమీకరణాల ఆధారంగానే ఎంపీ సీట్లు ఇస్తున్నారని చెప్పి అంటా ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. బీసీల నుంచి అయితే చాలా ఒత్తిడి ఉంది సార్, అది తీవ్రాతి తీవ్రమైన అన్యాయము బీసీలకు జరుగుతూ ఉంది సీట్ల దగ్గర. ఆ తర్వాత ఎస్సీ మాదిగలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ పట్ల, ఎందుకంటే సర్వేల ఆధారంగా ఇస్తే అసలు బీసీలకు టికెట్లేవి, మరి కేవలం 3 జహీరాబాద్ ఇచ్చినారు, మెదక్ ఇచ్చినారు, ఆ తర్వాత ఈ సికింద్రాబాద్ ఇచ్చినారు, అవి వస్తాయా పోతాయా ఇవన్నీ అర్థం కానటువంటి పరిస్థితి. సో చాలా ఆందోళనకరమైనటువంటి పరిస్థితులు మాత్రం కనిపిస్తూ ఉన్నాయి బీసీల్లో. ఈ సర్వేల ఆధారంగా ఇస్తురా ఇంకో ఆధారంగా ఇస్తురా తెలియదు, కానీ బీసీల పట్ల మాత్రం పూర్తిగా వివక్షత కనిపిస్తున్నట్టుగా కాంగ్రెస్ పార్టీలో ఒక చర్చ జరుగుతుంది, కామన్ పబ్లిక్ కూడా మాట్లాడుకుంటా ఉన్నారు. ఆ వివక్ష పోవడానికి ప్రయత్నం చేయండి, లేకపోతే మాత్రం బీసీలు మాదిగలు కాంగ్రెస్ పార్టీకి దూరం అయ్యే ప్రమాదం ఉంది. దయచేసి అది జరగకుండా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావడం కోసం మీ నిర్ణయాలు ఉండాలి, మీ విధానపరమైన నిర్ణయాలు ఉండాలని చెప్పి చెప్తా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇప్పుడు 17 కాన్స్టిట్యూన్సీలు ఉంటే ఎస్సీలకు 3 బాయ్, ఎస్టీలకు 2 బాయ్, అవి 5 పోతాయి. కనీసం ఎస్సీలకు వచ్చినటువంటి 3 సీట్లు మాత్రమే బీసీలకు, మిగతా 6 సీట్లు ఇప్పటికే 6 స్థానాలు కేవలం ఒకే సామాజిక వర్గానికి, రెడ్డి సామాజిక వర్గానికి ఇస్తే బీసీలో ఆందోళన రాదా, బీసీలో వ్యతిరేకత రాదా, ఇది మీరు ఆలోచించుకోవాలి. నా మీద చాలా ప్రెషర్ ఉంది, నా మీద అంటే విపరీతమైన ప్రెషర్ ఉంది, నువ్వు మాట్లాడాలన్నా నువ్వు మాట్లాడాలన్నా అని చెప్తా ఉన్నారు. నేను మీ ముందు రిక్వెస్ట్గా చెప్తా ఉన్నా, ఈ అసలు మీరు మీ విధానం ఏంది, బీసీల పట్ల కేవలం బీసీలు అంటే ఓటర్లుగానే చూస్తారా, లేకపోతే ఓవైపు రాహుల్ గాంధీ గారు వాళ్ళకి బీసీలకు సమాన వాటా ఇవ్వాలి, ఓబీసీల సీట్ల సంఖ్య పెంచాలని ఆయన చెప్తా ఉంటే ఇక్కడ మాత్రం అదేది కనిపించట్లేదు. మరి ముఖ్యమంత్రి గారు, ఇదైతే చాలా ప్రెషర్ ఉంది, చాలా ప్రెషర్ ఉంది బీసీ వర్గాల నుంచి, దయచేసి మీరు అర్థం చేసుకోండి. ఇక్కడ ఇప్పుడు ఇచ్చే సీట్లన్న కనీసం కరీంనగర్ సీటు, ఆ తర్వాత ఖమ్మం సీటు, ఈ హైదరాబాద్ కావాలంటే తీసుకోండి సార్, ఇబ్బంది ఏమి లేదు. కరీంనగర్ ఖమ్మం సీటు ఈ 2 బీసీలకు ఇవ్వాలని చెప్పి చెప్తా ఉన్నారు. ఒకటి చెప్తున్న ముఖ్యమంత్రి గారు, నిజంగా ఎస్ తీన్మార్ మల్లన్న తప్ప ఎవరికైనా ఇస్తామనుకుంటే నాకే అభ్యంతరం లేదు సార్, కానీ బీసీలకు ఇవ్వండి, ఎవరికన్నా బీసీలకు ఇవ్వండి, అక్కడిక్కడ బీసీలకు ఇవ్వండి, ఏ ఇబ్బంది లేదు. కానీ చాలా ప్రెషర్ ఉంది, మీరు అర్థం చేసుకోండి ముఖ్యమంత్రి గారు. నేను ప్రతిరోజు నాకు ఇట్లా ప్రజల నుంచి ఏంది ఏంది నువ్వు ఎందుకు మాట్లాడట్లేదు అని చెప్పి చెప్తా ఉన్నారు, నేనేమో అక్కడ మిగతా మీడియా వాళ్ళు కూడా నువ్వు ఎందుకు మాట్లాడతలేవు అని చెప్పి చెప్తా ఉన్నారు. నేను విత్ ఇన్ ద పార్టీలో ఉండి మాట్లాడడం భావ్యం కాదు, మీకు సూచనగా చెప్తా ఉన్నా, బీసీలకు సమాన అవకాశాలు ఇవ్వండి. అటు ఓడిపోతారా గెలుస్తారా, బీఆర్ఎస్ పార్టీ 6 సీట్లు ఇచ్చే బీసీలకు, బీజేపీ పార్టీ 5 ఇచ్చే, మనమేమో 3 ఇస్తే ఈ 2 కూడా ఇస్తామా ఇయ్యమా తెలియదు. హైదరాబాద్ ఎట్లాగో ఇస్తారు, ఎందుకంటే అది గెలిచేది లేదు కాబట్టి. ఇక ప్రజల్లో మాత్రం ఒక ఆలోచన స్టార్ట్ అయింది, ఆ ఆలోచనకు ఫుల్ స్టాప్ పెట్టే విధంగా ఈసారి నిర్ణయాలు ఉంటాయని ముఖ్యమంత్రి గారికి నేను సూచన. ఇక ఎవరు ఎవరి తాటా తీస్తారో త్వరలోనే తెలుస్తుంది. ఫోన్ ట్యాపింగ్ లో ఎంత తురుంకాలు ఉన్నా వదిలిపెట్టాం, కేటీఆర్ కు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హెచ్చరిక. బీఆర్ఎస్ దోచుకున్న ప్రతి పైసాను కక్కిస్తామని వెల్లడి. గులాబీ పార్టీకి ఒక్క ఎంపీ సీటు కూడా రాదు అని చెప్పి మంత్రి శ్రీధర్ బాబు నిన్న ప్రెస్ మీట్ లో మాట్లాడినారు ఇద్దరు. ఇక ఏమైనా వ్యక్తిగత విభేదాలుంటే పక్కన పెట్టి పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని చెప్పి నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి మాట. అయితే బీసీ ప్రజలు ఒక ఆలోచన, ఏ అభ్యర్థుల కోసం మేము కృషి చేయాలి సార్ అనేటువంటి ఒక ఆలోచన జరుగుతూ ఉంది. దయచేసి దాన్ని పొడగొట్టాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఈ కులగణన అనేటువంటి అంశం తెర మీదకి వచ్చింది, ఆ కులగణన కూడా ఎక్కడి వరకు ఎంతవరకు వచ్చిందో, ఆ జీవో ఏందో ఒకటి ఇంకా ఏం కనిపించట్లేదు, దాని విధి విధానాలు ఏం తెలవట్లేదు. సో మొత్తానికైతే బీసీ ప్రజల్లో కన్ఫ్యూజన్ అయితే క్రియేట్ అయింది సార్. ఆ కన్ఫ్యూజన్ పోవాలంటే ఇక చార్మినారు డబీర్పురా సీట్లతోనైతే పోయే పరిస్థితి కనిపిస్తలేదు. మరి మీరు ఆలోచన చేసుకోండి.